యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. మరొకసారి మనందరం కలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయన మాటలు వినుటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికై దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని కొన్ని విషయాలు మన క్రైస్తవ జీవితానికి మూలముగా మనం చేసుకొని జీవించాలని, జయ జీవితం మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పౌలు భక్తుడు తెస్సలోనికా సంఘాలకి రాస్తూ మొదటి తెస్సలోనికా రాసినటువంటి పత్రిక 5:16 నుంచి మనం చూసినట్లయితే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. క్రైస్తవ జీవిత విధానము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవిత విధానం. ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి అనుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి అని వాక్యం చెప్తూ ఉంది. ప్రతి విషయమందును, అది అనుకూల పరిస్థితులు కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అది సంతోషము కావచ్చు, దుఃఖము కావచ్చు. బైబిల్లో మనం అనేక మంది భక్తుల యొక్క జీవితాలలో సంతోషములో వాళ్ళు ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లించారు, శ్రమల్లో, కష్టాల్లో, బందీలుగా జైలులో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు లేక దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే కృతజ్ఞతలు చెల్లించుట అది క్రైస్తవ జీవిత విధానముగా ఉన్నది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పౌలు భక్తుడు ఫిలిప్పి సంఘానికి రాస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, దేనిని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేని విషయములో చింతింపకుడి, కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి. సమృద్ధిలో, సంతోషములో, సమాధానములో దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి. ఒకసారి మనం పరిశీలన చేసి లేఖనాలను మనం చూసుకుంటే, కృతజ్ఞతలు చెల్లించుట అంటే విశ్వాస ప్రకటన అని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. మన విశ్వాసము దేవుని మీద, మన విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువారి మీద, మన విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువారు సిలువ కార్యం మీద, మన విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుని మీద ప్రకటించడమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కన్నీరులో ఉన్నప్పుడు మనం మాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఆ సమస్య తీరిన తర్వాత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటూ ఉండాం. కానీ లేఖనాలు చెప్తున్నాయి, రోమీలకు రాసినటువంటి పత్రికల్లో మనం చూసినట్లయితే ఇక్కడ 8:28 చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఈ విషయాన్ని క్రైస్తవ జీవితంలో మనం అర్థం చేసుకోవాలి. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి, అనుకూల పరిస్థితుల, ప్రతికూల పరిస్థితుల, నీకు అది మేలు. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనము తయారవుతాం. సమస్తము మేలుకై సమకూడి జరుగుచున్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో మనము చేసేటువంటి ఒకే ఒక్క పని దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ విశ్వాసాన్ని దేవుని మీద ప్రకటించడమే కృతజ్ఞతలు తెలియజేసుకోవడం. దేవుడు కార్యము చేసిన తరువాత
కృతజ్ఞతలు చెప్పడం కాదు కానీ దేవుడు మేలులు చేసిన తరువాత కృతజ్ఞతలు చెప్పుకోవడం కాదు కానీ ప్రతి దినము ప్రతి పరిస్థితుల్లో ఒకే ఒక్కటి ప్రతి క్రైస్తవుని నుండి రావలసినటువంటి స్పందన కృతజ్ఞత స్తుతి చెల్లించుట. ఎలాగ మనం కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాము అని లేఖనాల్లో చూచినప్పుడు పాటలు పాడుట ద్వారా మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించగలము అని వాక్యం చెప్తూ ఉంది. పాటలు పాడుతూ కృతజ్ఞత స్తుతులు చెల్లించగలం, దేవుణ్ణి ఆరాధిస్తూ కృతజ్ఞత స్తుతులు చెల్లించగలము. దావీదు భక్తుడు నాట్యము చేస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. ఆరాధించుట కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి ఒక విధానము. వర్షిపింగ్ గాడ్, ప్రైజింగ్ గాడ్, డాన్సింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ఇవన్నీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి విధానము. ఇంకొక విధానము మనం చూసినప్పుడు దేవుడు మన జీవితంలో చేసినటువంటి, దేవుడు ఇతరుల జీవితంలో చేసినటువంటి కార్యాలను ప్రకటించుట, సాక్ష్యముగా ప్రకటించుట కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి విధానము. నాలుగవదిగా మనం చూసుకున్నప్పుడు అర్పణలు అర్పించుట కృతజ్ఞతలు చెల్లించుట. కొన్ని సందర్భాలలో ఇతరులకు అంటే మనుషులకు చేసేటువంటి మేలులు, లేకపోతే మనుషుల పక్షాన మాట్లాడేటువంటి మాటలు, ఇవి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడము. అర్పణ అన్నప్పుడు ఇక్కడ రెండు విధాలుగా మనం ఆలోచించగలం. ఒకటి, దేవుడు నా కుటుంబంలో లేకపోతే నాకు చేసిన లేకపోతే నీకు చేసిన మేలులకు నీవు లేక నేను మనము ఒక అర్పణను దేవుని సన్నిధిలో ఇవ్వడం, కృతజ్ఞతలు తెలియజేసుకోవడం. రెండవ విధానం ఏంటంటే ఇతరులతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞతలు, వారికి సహాయము చేసి లేకపోతే ఇతరులకు ఏసయ్య నా జీవితంలో పలాని మేలు చేశాడు కాబట్టి నేను కృతజ్ఞతాపూర్వకంగా ఈ వస్తువు నీకు ఇస్తున్నాను లేకపోతే ఈ ధనాన్ని నీకు ఇస్తున్నానని చెప్పడం, అదొక విధానము. ఐదవ విధానము కూడా మనం చూస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం ఈ మాటను చూడగలుగుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము, నోటితో స్తుతించుట. ఏసయ్య నీకు ఏమై ఉన్నాడో నువ్వు స్తుతించుట. కాబట్టి మనం ఒక ఐదు విధాలుగా దేవుణ్ణి మనం కృతజ్ఞతలు చెల్లించవచ్చు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకు మనం కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి అనే విషయాన్ని కూడా చూద్దాం. ఒకటి, దేవుడు చేసినటువంటి కార్యాలను మనం గుర్తిస్తూ దేవుని మహిమ పరిచేవారిగా మనము ఉండాలి. కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం అంటే దేవుణ్ణి మహిమపరుచుట. అక్నాలెడ్జింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ మై లైఫ్, ఈజ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ గ్లోరిఫయింగ్ గాడ్. అక్నాలెడ్జింగ్, దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం గుర్తిస్తూ నా జీవితంలో ఏసయ్య పలాని కార్యం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా నాకు సహాయం చేశాడు అని మనం గుర్తిస్తూ దేవుని మహిమ పరుచుటే కృతజ్ఞత స్తుతి చెల్లించుట. మరొకటి మనం చూసినప్పుడు దేవుడు చేసినటువంటి మేలులు, అవి హెచ్చింపబడాలి అంటే కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు చేసినటువంటి కార్యాలు మేలులు హెచ్చింపబడాలి, మల్టిప్లై అవ్వాలి అంటే కృతజ్ఞతలు చెల్లించాలి. యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి విరచి, కాబట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు
ఆ 5 రొట్టెలు 2 చేపలు అవి హెచ్చింపబడ్డవి, మల్టిప్లై అయినవి. 5000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు తిన్నారు, పిల్లలు తిన్నారు, ఇంకా మిగిలినవి. కాబట్టి దేవుడు చేసే మేలులు నీ జీవితంలో హెచ్చు అవ్వాలి అంటే నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి అని వాక్యం చెప్తూ ఉంటూ ఉంది. హెచ్చింపు కలుగజేసేవాడు దేవుడు, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మూడవది మనం చూస్తే, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవుని యొక్క కృపను, దేవుడు దయాళుడు అని మనం కృతజ్ఞతలు చెల్లించడం, ఆయన దయాళుత్వాన్ని, ఆయన కృపను మనం ప్రకటిస్తున్నప్పుడు దేవుని దయాళుత్వం, దేవుని కృప మన జీవితంలో ఏ విధంగా మేలులు జరిగిస్తూ ఉందో, అభివృద్ధి జరిగిస్తూ ఉందో, సఫలత తీసుకొస్తూ ఉందో, ఫలాన్ని తీసుకొస్తుందో, దానిని మనం ప్రకటించడమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనగా దేవుని యొక్క కృపను ప్రకటించుట. యోగ్యత లేనటువంటి మనకు యోగ్యతను కలుగజేసి మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని ప్రకటించుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మరొకటి మనం చూసినప్పుడు, దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చేసినటువంటి ఆ అద్భుతాలు, కార్యాలు, అవి మన జీవితంలో భద్రపరచబడాలి, సస్టైన్ అవ్వాలి, ప్రిజర్వ్గా చేయబడాలి అంటే మనము కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి. దేవుడు చేసినటువంటి మేలులు మలాకీ గ్రంథంలో మనం చూసినప్పుడు 2:2 చూస్తే, నేను చదువుతున్నాను, నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. ఎందుకయ్యా నువ్వు ఆశీర్వాదాన్ని శపిస్తున్నావు అంటే, నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపక ఉండిన ఎడలా. దేవుడు చేసిన కార్యం దానిని మనం ఆలోచించకుండా ఉంటే ఆ ఆశీర్వాదము శాపంగా మారుతుంది అనేటువంటి మాటను దేవుడు చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎందుకు చనిపోయారయ్యా అంటే, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేందుకు. నీ మీద ఉన్నటువంటి శాపం, నా మీద ఉన్నటువంటి శాపం, అది ఆశీర్వాదంగా మార్చేందుకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయారు. దేవుడు చేసినటువంటి కార్యాన్ని నీవు ఆలోచింపకుండా ఉంటే ఆ ఆశీర్వాదమే శాపంగా మారిపోతుంది. అంటే దాని అర్థం, సిలువ కార్యపు ఫలం అనుభవించలేము అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ ఆశీర్వాదాలైతే దేవుడు తెచ్చాడో ఆ ఆశీర్వాదాలు పొందుకోలేక మళ్ళీ మనం శాపంలోకే వెళ్ళిపోతాం. అంటే తిరిగి కాడి క్రిందకు వెళ్ళేవారిగా ఉన్నాము. స్వతంత్రులుగా చేయబడ్డాము. ఆ స్వతంత్రులుగా చేయబడ్డాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచింపకపోతే మళ్ళీ మనం కాడి క్రిందకు వెళ్ళిపోతాం. అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యిర్మీయా గ్రంథంలో కూడా ఈ మాటను మనం చూడగలుగుతున్నాం. 13:16 కూడా దేవుడు అదే చెప్తున్నాడు, ఆశీర్వాదాన్ని శాపంగా నేను మారుస్తాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన ఆశీర్వాదాలు అవి భద్రపరచబడాలి అంటే మనం చేయాల్సిన పని కృతజ్ఞత కలిగి ఉండాలి. మరొక విషయం మన జీవితంలో మనం నేర్చుకోవాలి, దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యానికి మనం కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనదిగా, సంపూర్ణమైనదిగా అది తయారవుతుంది. శ్రేష్టముగా, సంపూర్ణముగా ఆ మేలుని మనం ఆస్వాదించేవారిగా, ఆ మేలును మనం పొందుకునేవారిగా ఉండబోతూ ఉన్నాం. కాబట్టి దేవుడు చేసినటువంటి కార్యాలు మన జీవితంలో శ్రేష్టముగా, మధురముగా మారాలి అంటే, అది సంపూర్ణముగా మారాలి అంటే, అవి పరిపూర్ణం అవ్వాలి అంటే మనము కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి అని వాక్యం చెబుతుంది. యాకోబు రాసినటువంటి 1 పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు
సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరము, రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. శ్రేష్టమైన, సంపూర్ణమైన. దేవుడు ఇచ్చేది నీ జీవితంలో శ్రేష్టంగా ఉండాలా? దేవుడు ఇచ్చేది నీ జీవితంలో సంపూర్ణంగా ఉండాలా? కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా నీవు నేను ఉండాలి అని దేవుడు చెప్తూ ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 17 అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు 10 మంది కుష్ఠరోగులు వస్తారు. ఈ కుష్ఠరోగులతోటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మీరు వెళ్ళి యాజకునికి చూపించుకోండి చెప్పినప్పుడు ఈ 10 మంది యాజకుని యొద్దకు వెళుతూ ఉండగా వారు శుద్ధులైరి అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. 9 మంది వెళ్ళిపోయారు, ఒక వ్యక్తి తిరిగి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చాడు. కృతజ్ఞత భావము కలిగి, ఆ వ్యక్తిలో కృతజ్ఞత కలిగి దేవుని పట్ల తిరిగి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చాడు. ఈ 9 మంది యాజకుని యొద్దకు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు మీరు యాజకుని యొద్దకు చూపించుకోండి, తిరిగి నా కాడికి రండి అనేటువంటి మాటను వాడలేదు, కానీ మీరు వెళ్ళి యాజకుని యొద్ద కనపరుచుకొనిడి అనేటువంటి మాటను యేసు ప్రభువారు చెప్పారు. 9 మంది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టే అక్కడికి వెళ్ళారు. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆయన శుద్ధుడయ్యాడో తిరిగి కృతజ్ఞతతో యేసు యొద్దకు వచ్చాడు. ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం మనం. ఈ 9 మంది దేవుడు చెప్పినట్టే వెళ్ళారు, యేసయ్య చెప్పినట్టే వెళ్ళారు. ఈ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దానికంటే ఎక్కువగా తిరిగి యేసయ్య యొద్దకు వచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి తనని తాను కనపరుచుకొని తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడో చెప్పేదానికి వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ వ్యక్తిని చూసి, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగ్గుపడలేదా అని చెప్పి, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరుచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడూ లేడా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి చెప్పలేదు మీరు వెళ్ళండి కనపరుచుకోండి అని చెప్పాడే, కానీ కనపరుచుకొని తిరిగి రండి అనేటువంటి మాటను మాట్లాడలేదు. కానీ ఈ వ్యక్తి చేసినటువంటి కార్యం కొరకు దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు ఎవరు తిరిగి రాలేదా? అంటే దాని అర్థం కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట దేవుని మహిమ పరచుట. ఏమైంది ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని చూచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. విశ్వాసము స్వస్థత. విశ్వాసము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. విశ్వాసము వలన నీతిమంతులుగా మనం తీర్చబడతాం. కాబట్టి ఎప్పుడైతే విశ్వాసాన్ని మనం ప్రకటిస్తామో అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ వ్యక్తి జీవితంలో దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. స్వస్థత, శరీరానికి స్వస్థత, ఆత్మకు కూడా స్వస్థత. ఈయన శరీర స్వస్థతను చూపించుకునే దానికి వచ్చాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు శారీరక స్వస్థతతో పాటు ఒక ఎక్స్ట్రా ఆయనకి ఏమి ఇచ్చాడంటే రక్షణ కూడా ఇచ్చాడు. నీతిమంతునిగా అతన్ని తీర్చాడు. నీ విశ్వాసము, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కృతజ్ఞతలు చెల్లించుట నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కృతజ్ఞతలు చెల్లించాలి, అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాము. కృతజ్ఞతలు ఎలా చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి, చెల్లిస్తే ఏమవుతుంది, 3వ భాగము ఎలా చెల్లించాలి, సంతోషముగా చెల్లించాలి అని వాక్యం చెప్తూ ఉంది. 2వ కొరింథీ
9:7 సనుగు కొనకయు బలవంతముగా కాక ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఉత్సాహముగా కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి, సంతోషముగా కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి, సమాధానముతో కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి. బలవంతంగా ఇవ్వకపోతే ఏమన్నా అవుతుందేమో అనేటువంటి ఆలోచన ఉండకూడదు. ఇతరుల కోసం ఇచ్చేవారిగా ఉండకూడదు. వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, వాళ్ళు మెచ్చుకోవాలి. నీకు నీ దేవునికి సంబంధించినటువంటి విషయం ఇదే. కృతజ్ఞతలు ఉత్సాహముతో, సంతోషముతో, సమాధానముతో మనము చెల్లించేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కృతజ్ఞతలు త్వరగా చెల్లించేవారిగా ఉండాలి. ఒక 10 మేలులు చేసిన తర్వాత నేను 10 కలిపి ఒక్కసారి ఇస్తాను, లేకపోతే దేవుడు ఈ సంవత్సరం అంతా నా జీవితంలో ఏం చేస్తాడో చూచి సంవత్సరం చివరిలో నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను. అది కృతజ్ఞత చెల్లించేటువంటి విధానము, లేకపోతే కృతజ్ఞత జీవితము విధానము కాదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అర్థం చేసుకుందాం. దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి. ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం? అవి చెల్లించుట వలన ఏం జరుగుతుంది అని మనం చూస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు లాజరు యొక్క సమాధి యొద్దకు వచ్చి అక్కడ ఒక ప్రార్థన చేయడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎలాంటి ప్రార్థన యేసయ్య చేస్తూ ఉన్నాడంటే, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ ఈ ప్రజల కోసం నేను ఈ పని చేస్తూ ఉన్నాను. ఏం చేశాడయ్యా అంటే 41వ వచనము, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన చాలా చిన్న ప్రార్థన. అది ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి నీవు నా మనవి వినినందున నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ మనవి వినేటువంటి స్థితికి నీవు వెళ్తావు. దేవుడు నీ మనవి వినాలి అని అనుకుంటున్నావా? దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు అని నమ్ముతున్నావా? లేకపోతే దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు, నీ అక్కర తీరుస్తాడు అని నువ్వు నమ్ముతున్నావా? అది నీ కొరకు కావచ్చు, ఇతరుల కొరకు కావచ్చు. ఇక్కడ చనిపోయినటువంటి లాజరు యొక్క సమాధి యొద్దకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి ప్రార్థన అది. నీవు నా మనవి విన్నావని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ఎంత చక్కటి మాట యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయత, ఎప్పుడైతే యేసయ్య మీద నిశ్చయత, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మీద నిశ్చయత నీకుంటుందో, నీలో నుంచి వచ్చేటువంటి ఒకే ఒక్కటి కృతజ్ఞత. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. నేర్చుకుందాం. దేవుడు మన మనవి వినాలి అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే, దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలు అవి సంపూర్ణముగా శ్రేష్టముగా ఉండాలి అంటే,
దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు అవి హెచ్చింపు కావాలి అంటే మనం కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామో దేవుని దయ దేవుని కృప మన పట్ల విస్తరింపబడుతుంది అని మన వాక్యంలో చూచాం. సంతోషముగా ఎలాంటి ఒత్తిడి లేకుండా, లేకపోతే ఇతరులు చూడాలి, ఇతరుల కొరకు మనము కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండకూడదు అని నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు ఆది కాండములో మొదటి అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నిండించి లోబరుచుకొనుడి. దేవుడిచ్చినటువంటి మాట ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నిండించి లోబరుచుకొనుడి. ఆ రోజు ప్రారంభమైంది, ఈరోజు వరకు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఆయన మన కొరకు వచ్చే దినము వరకు దేవుడు నీకు మేలుకరంగానే చేశాడు. కొన్ని సందర్భాలలో మనం అనుకుంటాం, ఇది నాకు నష్టం కలిగించింది, ఇది నాకు కష్టం కలిగించింది, నేను కొంత ఇబ్బంది పడ్డాను అని. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఆ విషయం నీకు ఈరోజు అర్థం కాదు, కానీ ప్రతి విషయములో దేవుని మేలు నీ కొరకు నా కొరకు దాగి ఉంది. అందుకనే లేఖనాలు చెప్తున్నాయి, పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుని, ఎందుకంటే ఆయన కృప నా యందు పరిపూర్ణమవుతుంది. కాబట్టి నీ శ్రమల్లో, కష్టాల్లో, దుఃఖంలో, నీ అనారోగ్యంలో, నీ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కృప నీ పట్ల పరిపూర్ణమవుతుంది. దాన్ని బట్టి నువ్వు స్తుతించు. నీ సంతోషంలో, నీ సమృద్ధిలో, నీ అభివృద్ధిలో, నీ ఫలింపులో దేవుని కృప, దేవుని దయాలుత్వం ఉన్నవి, దానిని బట్టి దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించు. ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లిస్తామో మన జీవితము ఫలభరితముగా ఉంటుంది. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లించాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఒక కార్యము జరిగిన తరువాత చెల్లించాలా, జరగక ముందే చెల్లించాలా? వాక్యం చెబుతుంది, చూచి నమ్మిన దానికంటే చూడక నమ్మినది శ్రేష్టము. కాబట్టి కార్యము జరిగిన తరువాత, సంవత్సరం అంతా అయిన తర్వాత కృతజ్ఞత కూడిక, కార్యము జరిగిన తరువాత కృతజ్ఞత కూడిక కాదు, కానీ కార్యం జరగక ముందే, నీకు అవసరత వచ్చినప్పుడే, నీవు శ్రమలోకి వెళ్ళినప్పుడే, నీకు అనారోగ్యము వచ్చినప్పుడే, నీకు కష్టము వచ్చినప్పుడే, ప్రారంభంలోనే కృతజ్ఞత చెల్లించడం నీ విశ్వాసాన్ని నువ్వు ప్రకటించడం. యేసయ్యా, నువ్వు నా జీవితంలో ఒక గొప్ప కార్యము చేసినందుకు నీకు కృతజ్ఞతలు అని నువ్వు ఎప్పుడైతే చెబుతావో ఆటోమేటిక్గా నీ కార్యము సఫలమవుతుంది. అట్టి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.